శ్రీశైలపట్నంలోని పాత ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. చేనేత పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ రంగాలను కార్మికులను ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో బతుకమ్మ చీరల పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ సంవత్సరం దాదాపు 10 రకాల రంగులతో 19 రకాల డిజైన్లతో దాదాపు 190 రకాల బతుకమ్మ చీరలు తయారు చేయడం జరిగిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరలను కొనుగోలు చేసి ప్యాకింగ్, రవాణా తదితర పనులన్నీ పూర్తి చేసుకుని పండగ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు బతుకమ్మ చీరలు అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో చేనేత చావు, జౌలి శాఖ ఏడి సాగర్, కౌన్సిలర్ సభ్యులు వెల్లంటి దేవదాస్, టీఆర్ఎస్ పార్టీ పట్నా అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండపల్లి పూర్ణచందర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండలి సత్యం, ఎస్ఎస్ఐ మ్యాక్స్ సంఘాల యజమానులు, చేనేత జౌలి శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు బాలన్స్ చేయాలి? రెండు మూడు వేల చీరకి డిజైన్ పెడితే మనకు ఉంటుండే రెండు వేల మూడు వేలు. ఇదే కలర్ ఉంటే నేర్పడదు, ఈ కలర్ ఇంటికి రెడ్డే నేను మొన్న భద్రకాలి కలిగించిన ఇది తయారు చేసేవాడు 1000 రూపాయలు ఇచ్చారు. అదే కానీ దీనికి వచ్చినాయి ఆర్డర్ ఇచ్చారు. అలా